సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత ఇద్దరూ బంధువులేనన్నారు సినీ నటుడు మోహన్ బాబు. త్వరలోనే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని, అయితే కొత్తగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లోనే ఏదో ఒక పార్టీలో చేరతానన్నారు. తనకు ఆవేశం ఎక్కువైనా అవినీతి అంటే ఎలా ఉంటుందో తెలియదన్నారు. ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రాబో, కొత్త సంవత్సరంలో మీరందరూ ఈ సంవత్సరంలో ఏదైనా కష్టాలు పడి ఉంటే అన్నీ పోయి విద్యాలయాల్లో పిలిపించి మిమ్మల్ని ఇటువంటి దీనిలో పెట్టి రాజకీయాన్ని గురించి చెప్పడం కరెక్టా? రాజకీయాన్ని గురించి తొందరలో అనౌన్స్మెంట్ చేస్తాను ఏ పార్టీ అని. నో డౌట్, ఒక నిజాన్ని భారత భాగవతంలో కూడా ఉన్నది ఏంటంటే, సమర్థుడైన వాడు అసమర్థుడిగా జీవితాన్ని సాగించకూడదు. అంటే శక్తి ఉన్నంత వరకు, అవయవాలు పనిచేస్తున్నంత వరకు ఏదో ఒక మంచి పని చేయాలి. ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి భగవంతుని ఆశీస్సులతో ఈ స్థానానికి వచ్చిన నేను ఒక మంచి చేయాలి. కాబట్టి మంచి చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజలకు కొన్ని కొన్ని నిజాలు తెలియవు. కాబట్టి ఆ ప్రజలకు ఒక మంచి వ్యక్తి ఎస్ మోహన్ బాబు అంటే ఏమిటో, స్ట్రైట్ ఫార్వర్డ్ మనసు, రాజకీయాలకు పనికిరాడు, ఇతను నిష్పక్షపాతంగా ఉంటాడు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు, ఇటువంటి వ్యక్తులు రాజకీయాన్ని పనికిరారు, దొంగతనుడుగా మాట్లాడే వాళ్ళే పనికొస్తారు అని అంటూ ఉంటారు. మన రాజకీయ నాయకుల్లో కూడా ఎవరో 1-3% తప్ప అంతా ఏమైపోయిందో పేపర్ చూస్తే భయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఈ బ్యాంకులు కూడా చూడండి. మనం వెళితే ఆ రోజున ఒక పెద్ద ఆఫీసర్ అంటున్నాడు, మనం బ్యాంక్కి వెళ్ళి ఏదైనా చెప్తే మనల్ని 100 క్వశ్చన్స్ వేస్తాడు, 6 నెలలు తిప్పుతాడు, ఆ బ్యాంకు వాడు అప్పివ్వడు. అదే దొంగలకు ఆ వేల వేల కోట్లు మీ పేపర్ చూస్తున్నారు, ఆయన్ని ఇస్తున్నారు. బ్యాంకులు కూడా కలుషితమైపోయినాయి, చాలా బ్యాంకులు, ఎక్కువ శాతం అన్నీ కలుషితమైపోయినాయి. మీరందరూ